బ్రెట్టాన్ వుడ్స్ కవలలు. జూలై 22 1944 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో న్యూ హ్యాంప్షైర్ రాష్ట్రంలోని బ్రెట్టాన్ వుడ్స్ నగరంలో జరిగిన యునైటెడ్ నేషన్స్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను మరియు ప్రపంచ బ్యాంకులను ఏర్పరిచే ఒప్పందంపై సంతకాలు చేశారు. తరువాత వీటిని స్థాపించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మరియు ప్రపంచ బ్యాంకులు బ్రెట్టాన్ వుడ్స్ సమావేశంలో ఏర్పడ్డాయి కనుక వీటిని బ్రెట్టాన్ వుడ్స్ కవలలు అని పిలుస్తారు. ప్రపంచ బ్యాంకును జూలై 22 1944 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని బ్రెట్టాన్ వుడ్స్ నగరంలో జరిగిన యునైటెడ్ నేషన్స్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ సమావేశంలో ఏర్పరిచారు. ప్రపంచ బ్యాంకు 2 సంస్థలను కలిగి ఉంది. అవి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ మరియు ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. ఇవి మరో 3 అనుబంధ సంస్థలను కలిగి ఉన్నాయి. మొదటిది ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కమిషన్, రెండోది మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, మూడోది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. వీటిలో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ మరియు ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్లు ప్రత్యేకమైన సంస్థలు. ప్రపంచ బ్యాంకు ప్రధాన ఉద్దేశము అభివృద్ధి చెందిన దేశాల నుండి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక మరియు సాంకేతిక అవసరాల నిమిత్తం ఆర్థిక వనరులను అందచేయటము. 185 దేశాలకు ఇందులో సభ్యత్వము కలదు. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్లో కలదు.